Hi, welcome to the editing class. Now the topic is on types of sentences. When you go to the grammar part to sixth class, English textbook, eight units on the end. As a new textbook, make it syllabus low. 1 to 6 class for new syllabus on Adu. తర్వాత 7th నుంచి 10th వరకు ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతుందని చెప్పి ఇచ్చాడు ఎక్స్పెరిమెంట్లో. కనుక అక్కడ మనం న్యూ టెస్ట్ బుక్స్ గురించి చెప్పుకోవాలన్నమాట. అంతకుముందు చెప్పి నేను మీకు 6th 7th ఓల్డ్ టెస్ట్ బుక్ గురించి చెప్పాను. అయినా కూడా దట్ గ్రామర్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు యూ. అయినా కూడా మీకు టైం ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా 6th 7th క్లాస్ గ్రామర్ పార్ట్ ఉంది. అవన్నీ కూడా ఇవి ఓల్డ్ టెస్ట్ బుక్ నుంచి చెప్పినవి 6th 7th క్లాసు. అది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎందుకంటే గ్రామర్ అనేది ఏదైనా ఒకటేను కొంత మీకు ఎడిషనల్గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఈ వీడియో సెషన్లో ఏం చూస్తున్నామంటే 6th క్లాసు న్యూ టెస్ట్ బుక్ నుంచి అంటే ఇంగ్లీష్ న్యూ టెస్ట్ బుక్ నుంచి మన యూనిట్ వన్లో ఏంటంటే లెసన్ క్లవర్ తెనాలి రామకృష్ణ అనే లెసన్ నుంచి అందులో గ్రామర్ పార్ట్ ఇచ్చాడు. ఆ గ్రామర్ పార్ట్లో దేని మీద ఉందో టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీద ఇచ్చాడు అన్నమాట. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ వీడియో నెంబర్ 1 అనమాట. ఇక్కడ 22 అని ఇచ్చాము, ఇయర్లో చెప్తాం కనుక. ఇది ఆ తర్వాత వీడియో నెంబర్ 2లో దీని మీద ప్రాక్టీస్ యాక్చువల్ చేస్తాం. అది ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ టాపిక్ సంబంధించినటువంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తాం అన్నమాట. వీడియోకి వచ్చి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఇక్కడ ఎన్నో కాలండి, మెయిన్గా 4 టైప్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేవి 4 టైప్స్ అనమాట. ఇక్కడ వచ్చి మీకు అయ్యే డిక్లరేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా పిలుస్తారు, దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే దీన్నే అసర్టివ్ సెంటెన్స్ అంటారు, అలాగే స్టేట్మెంట్స్ అంటారు. సో దిస్ సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్ అనమాట, చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. దీన్ని డిక్లరేటివ్ అనొచ్చు, అసర్టివ్ అనొచ్చు, తర్వాత స్టేట్మెంట్స్ అనొచ్చు. మూడు కూడా ఒకే పేరు అనమాట, నేమ్. ఈ మూడు కూడా ఒకే పేరు కలిగి ఉంటాయి, డిక్లరేటివ్ కానీ, అసర్టివ్ కానీ, స్టేట్మెంట్ కానీ. ఇక్కడ వాక్యం చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇట్ మేక్స్ ఏ స్టేట్మెంట్. తర్వాత ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. తర్వాత ఏఎమ్. ఈ డిక్లరేటివ్ స్టేట్ సెంటెన్స్ వచ్చి మనకి 3 గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటాయి. అవేంటండి, పాజిటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్లో పాజిటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, అలాగే డిక్లరేటివ్లో నెగిటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, అలాగే డిక్లరేటివ్లో ఎంపటిక్ స్టేట్మెంట్ అంటే ఎంపటిక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు. ఈ మనకి అడిచిన సిలబస్లో బుక్లో ఏంటంటే ఈ 4 వరకు ఈ విధంగా చెప్పాడు. కొంచెం మనం ఇంకా డెప్త్కెళ్తే ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఇవేంటో చూద్దాం. సపోజ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి, ఐ ప్లే క్రికెట్ అనే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉందనుకోండి, ఐ ప్లే క్రికెట్. ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్ ఎలా అవుతుంది అంటే నాట్ పెట్టాలి, ఐ ప్లే నాట్ అనకూడదు. ఏమన్నా ఇక్కడ ఐ డో నాట్ ప్లే, ఇక్కడ హెల్ప్ని వెల్పం తీసుకోవాలి. ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ చేసేప్పుడు ఏ విధంగా చేయాలనేది మన యొక్క ప్రీవియస్ వీడియోని చూడండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోలో మీ కానీ కనుమడి పక్షంలో మేము మనం వీడియో నెంబర్ 2 చెప్పుకున్నప్పుడు వీటి గురించి చెప్తాం అన్నమాట. ఐ డో నాట్ ప్లే, డూ డస్ డిడ్ ఎందుకు తీసుకోవాలని చెప్తాను, ఏ విధంగా తీసుకోవాలి. ఆ వీడియో చేశానండి, నేను చూడండి అందులో ఉంది. ఐ డో నాట్ ప్లే క్రికెట్ అంటాం, దిస్ కమ్స్ అండర్ ద నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా ఎంపిక్ అంటే ఏంటి, ఇక్కడ ఐ ప్లే క్రికెట్ అన్న ఒకటే, ఐ డూ ప్లే క్రికెట్ అన్న ఒకటే, ఐ డూ ప్లే క్రికెట్. అలాగే సపోజ్ షీ రైట్స్ ఏ లెటర్ అన్నాం అనుకోండి, షీ రైట్స్ ఏ లెటర్ ఇదన్నా ఉంటే, లేదనుకోండి షీ డస్ రైట్ ఏ లెటర్, షీ డస్ రైట్ ఏ లెటర్. ఇక్కడ డస్ వచ్చింది, ఇక్కడ డూ తీసుకుంటాం అంటే ఐ డూ ప్లే క్రికెట్, ఐ డూ ప్లే క్రికెట్. ఇవి ఎక్కడ వచ్చినాయి, ఎంపటిక్లో వచ్చినాయి కదా. ఎంపటిక్ అంటే అది స్ట్రెస్ చేయటం అంటే గట్టిగా, అంటే అది గట్టిగా నొక్కి చెప్పటం, దట్స్ కాల్డ్ ద స్ట్రెస్ చెప్పడం అంటాం దాన్ని ఎంపటిక్ అంటే. ఇక్కడ 5 ఉందిగా ఒకటి డూ తీసుకున్నాం, ఇక్కడ ఈ కానీ షీ కానీ ఇట్లయితే డజ్ తీసుకోవాలి. అకార్డింగ్ టు దట్ ఇవి ఇంగ్లీష్ రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక డజ్ వస్తుంది. షీ డజ్ రైట్ ఏ లెటర్, ఈ 2 వాక్యాలు ఒకటే, ఐ ప్లే క్రికెట్ అని అనొచ్చు, ఐ డూ ప్లే ఇక్కడ క్రికెట్ అని అనొచ్చు. 2 కూడా మీనింగ్ ఒకటే వస్తుంది అండి, అర్థమైన మార్గం ఒకే సెంటెన్స్ అంటే ఒకటే వస్తుంది. ఐ డూ ప్లే క్రికెట్ అంటే ఎంపటిక్ అంటే గట్టిగా చెప్పడం, నొక్కి చెప్పడం అన్నమాట. అది అంటే ఇక్కడ
declarative sentence ni again divide into three types of sentences. Positive sentence avochu, alage negative sentence avochu, alage emphatic sentence idu kuda avochu anamata. So this is called declarative, lekapothe assertive, leda statements. Moodu perlu kuda okate, idu matram baaga gurtu pettukondi. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చి ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇంటరాక్టివ్ అంటే మీకు తెలుసు, ఇంటరాక్టివ్ ఏంటి? ద క్వశ్చన్ అంటే ది డబ్ల్యూహెచ్ వర్డ్. ఇంటరాక్టివ్ అంటే ద క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ అన్నమాట అర్థం. అది ఈ టాస్క్ సీ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగడానికి. ఇక్కడ మాకు గుర్తు ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దీనిలో గుర్తు ఏమి పెట్టాలి? పుష్పా పెట్టాలి. ఇక్కడ మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట. ఇది అగేన్ దిస్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ డివైడ్ ఇన్ టూ గ్రూప్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది, ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ అని ఇంకో గ్రూప్ ఉంటుంది. ఈ మెయిన్గా దేని వస్తే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూడండి. నా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎడ్యుటెక్ ప్రమేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే అందులో ప్లేలిస్ట్కి వెళ్ళి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కానీ చూసినట్లయితే ఈ టేబుల్ యాక్సెస్కి ఎలాగే కనిపిస్తుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా మార్చాలి అంటే ఈ టైప్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసర్టివ్ సెంటెన్స్ ఓ రకంగా మార్చాలి, ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఒక టైప్లో మార్చాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఒక టైప్లో మార్చాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఇంకో టైప్లో మార్చాలి. అదనమాట ఈ నాలుగు ఈ ఫోర్ టైప్స్ కానీ వచ్చినట్లయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీగా చేయొచ్చు అనమాట. దానిలో కూడా ఇదే స్టేట్మెంట్ ఇదే టేబుల్ అక్కడ రిపీట్ అవుతుంది. ఆ తర్వాత ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇక్కడ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటని ఇచ్చాను మీకు, హూడి వాట్ వెన్ వేరు వై హుచ్ హూజ్ హూమ్. ఆ తర్వాత వెన్, ఆ తర్వాత హౌ. హౌ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్, హౌ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ కింద వస్తుంది. అది కూడా మన ఇక్కడ క్వశ్చన్ ఫామ్ కింద ఉపయోగిస్తాం హౌ అనే వర్డ్ కూడా. సో దిస్ కమ్స్ అండర్ ద డబ్ల్యూహెచ్ వర్డ్స్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ కమ్స్ అండర్ ద డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫామ్స్ అనమాట. ఇక్కడ వాక్యం ఎలా ఉంటాయండి? ఎగ్జాంపుల్ చూస్తే వెన్ డి యూ కమ్ క్వశ్చన్ మార్క్, వెన్ డి యూ కమ్, వేర్ డిడ్ యూ గో, తర్వాత హౌ డస్ ఇట్ ఫ్లై ద క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ చివర క్వశ్చన్ మార్క్ అనేది ఉంచడం జరగాలి. సో ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. ఇక్కడ ఎస్ఆర్ఓ టైప్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ఆర్ఓ టైప్ ఇక్కడ మీ సెంటెన్స్కి ముందు బీ ఫామ్స్ని వాడాలి, డూ ఫామ్స్ వాడాలి, హ్యావ్ ఫామ్స్ వాడాలి. బీ కానీ డూ కానీ హాఫ్ ఫామ్స్ కానీ ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. బీ ఫామ్స్ అంటే ఏంటి? ఇక్కడ బీ ఫామ్స్ అనేది ఎక్కడ వస్తే మీకు గ్రామర్లో యాక్టివస్ ప్యాసివ్లకు వస్తాయి. మీరు యాక్టివస్ ప్యాసివ్లకు చూసినట్లయితే, అంటే ఓల్డ్ స్టూడెంట్ కాదండి, నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఫాలో అవ్వడం ఉంటే ఫస్ట్ మీరు ఆర్టికల్స్ అండ్ వాయిస్ చూడండి. వాయిస్ అనేది ఎందుకు చూడమంటున్నాను? వితౌట్ గోయింగ్ త్రూ ద టెన్సెస్, టెన్సెస్ అనే వర్డ్ ఉపయోగించుకోకుండా ఒక 5 to 10 minutes ఈ కన్ అండర్స్టాండ్ వేయాలి. అది మీరు 5 to 10 minutes బాగా నేర్చుకోగలరు. ఒకవేళ నేర్చుకోకపోతే మీరు నాకు కామెంట్ ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. ఏమంటే అంటే డిఫరెంట్ అప్రోచ్లో చెప్పండి అన్నమాట వాయిస్ అనేది. కానీ దాన్ని మీరు వాయిస్ అనేది చూడమని చెప్తున్నాను. అక్కడ వస్తాయండి ఇక్కడ బీ ఫామ్స్ అనేది, యాము ఏజు ఆరు వజు వరు బీ. తర్వాత బీను బీయింగ్ అనేది ప్యాసివైజ్లో మొత్తంగా ఉపయోగిస్తాం అన్నమాట. ఈ బీ ఫామ్స్ ఉపయోగించి క్వశ్చన్స్ అడగాలి. అందువల్ల ఎస్ఆర్ఓ టైప్ దాన్ని ఇచ్చిన రిప్లై ఏంటి ఎస్ఆర్ఓ లాగా ఉంటుందన్నమాట. ఎలాగో చెప్తాను. ఇటువంటి ఈజ్ ఇట్ ఎవర్ షర్ట్ ఏం చెప్తారు దానికి? ఎస్ఆర్ఓనే కదా ఈజ్, ఈజ్ షార్ట్ అయ్యేది కదా బీ ఫామ్ అనమాట. అలాగే డూ ఫామ్స్, బీ ఫామ్స్ అంటే ఏమున్నాయి? యామ్ ఉంది, ఈజ్ ఉంది, ఆర్ ఉంది, వజ్ ఉంది, వర్ ఉంది, బీ ఉంది. వీటన్నిటిలో కూడా మనం బీ ఫామ్స్ ఉపయోగించి చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత డూ ఫామ్స్ ఏమున్నాయండి? డూ డజ్ డిడ్ ఉపయోగించి మనం డూ ఫామ్స్ అయితే చెప్పచ్చు అనమాట. డూ యూ సీ హర్, చూడండి డూ యూ సీ హర్, ఇక్కడ డూ ఫామ్ ఉపయోగించాం. అలాగే హ్యావ్ ఫామ్స్, హ్యావ్ హ్యాజ్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్, ఇది అన్ని కూడా హ్యావ్ ఫామ్స్ కింద వస్తాయి. హ్యావ్ యూ గాట్ దట్ బుక్, ఈ విధంగా డూ ఫామ్ బీ ఫామ్స్ కానీ డూ ఫామ్స్ కానీ హ్యావ్ ఫామ్స్ కానీ ఉపయోగించేటప్పుడు ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ అంటాం అనమాట. వీటితో స్టార్ట్ అవుతుంది, చివరి మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దిస్ యూ కాల్డ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. థర్డ్ వన్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్, ఇదేంటంటే ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్ ఒక ఆర్డర్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే కమాండ్ కానీ తర్వాత రిక్వెస్ట్ కానీ వీటిని మనం వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. అదేంటి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ వీటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట.
ఒక ఆర్డర్ పే చేయాలన్నా, ఒక కమాండ్ చేయాలన్నా, ఒక రిక్వెస్ట్ చేయాలన్నా మనం వాటిని ఇంప్లిమెంట్ చేయడం చెప్తాం అన్నమాట. ఇక్కడ స్టార్ట్ విత్ ఏ వెర్బ్, ఇక్కడ ఒక వెర్బ్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత సబ్జెక్ట్ క్యాన్ బి అండర్స్టూడ్, యూ అనే సబ్జెక్ట్ అది, యూ అనే రైము అండర్స్టూడ్ అంటే అది అర్థం చేసుకోవాలన్నమాట. దానికి అర్థం వచ్చి ఏంటంటే కమింగ్ అంటే యూ కమింగ్, సిట్ డౌన్ యూ సిట్ డౌన్ అది అలాగనమాట. లేదంటే డూ సిట్ డౌన్ యూ సిట్ డౌన్ ఆ విధంగా వాడతాం. అలాగే క్లోజ్ ద డోర్ యూ క్లోజ్ ద డోర్. అలాగే షట్ అవర్ మౌత్, అదేవిధంగా మైండ్ అవర్ బిజినెస్, ఈ విధంగా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా దీనికోసం వస్తాయి, ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి అన్నమాట. వీటి కూడా వచ్చేవారు మనకి